లాక్డౌన్ అమల్లో ఉండటంతో పర్యాటక రంగం పూర్తి స్థాయిలో దెబ్బతినింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 21 నెలలుగా నిలిచిపోయిన పాపికొండ విహారయాత్ర ఇవాళ నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పాపికొండల విహారయాత్రకు వెళ్లే టూరిజం బోట్ల ట్రయల్ రన్లో మంత్రి పాల్గొన్నారు. కచ్చలూరు దుర్ఘటన, కోవిడ్ పరిస్థితుల కారణంగా తూర్పుగోదావరి జిల్లా పాపికొండల టూరిజం 21 నెలలుగా నిలిచిపోయింది. ఇవాళ నుంచి పాపికొండల బోటింగ్ కు బుకింగ్స్ మొదలయ్యాయి. పాపికొండల బోట్ షికారుకు ముందుగా 6 టూరిజం బోట్లకు అనుమతి ఇచ్చారు. గతంలో జరిగిన కచ్చలూరు ప్రమాద ఘటన దృష్ట్యా రాష్ట్రంలో బోటు షికార్ల పర్యవేక్షణకు 9 కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని అవంతి తెలిపారు. పర్యాటకులెవరూ బోట్ షికారులో మద్యం సేవించొద్దని అన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, మరో నెల రోజుల్లో పోలవరం వద్ద ఏర్పాటు చేయబోయే టూరిజం ప్రాజెక్టులపై స్పష్టత వస్తుందని అవంతి తెలిపారు. నాగార్జునసాగర్, శ్రీశైలం తలహాలో పోలవరం వద్ద టూరిజం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని అన్నారు. పోలవరం, గండిపోశమ్మ, పేరంటాళ్లపల్లి ట్రై సర్క్యూట్గా టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు.